మేడ్చల్ జిల్లా వీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో గల పార్వతాపూర్ మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మేయర్ జెక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హై స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు మంచి ఆదరణ పెరిగిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రైవేట్ స్కూల్లోకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు సాధిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు స్థానిక నాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. उपाध्याय पक्षपाति विद्यावे प्रधान दाता बहु विद्यावे श्री जग वेंकटरेड्डी गारी अंत ताने अंदर अभी पन मुन ना समस्या साधन इकड़ वारा कुटा పర్వతపురం స్కూల్లో కానీ పెద్ద ఎత్తున నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అది కూడా దాత మా మేయర్ చక్క వెంకటరెడ్డి గారు పెద్ద మనసుతోటి ఇక్కడ పిల్లల పేద పిల్లలకు అందరికీ కూడా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేసినాం. దానికి మన ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మన ఎమ్మెల్సీ ఉపాధ్యాయ సంఘ మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి అన్న మా స్థానిక కార్పొరేటర్లు కోఆప్షన్ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఊరు మన బడికిందా పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా పెద్ద ఎత్తున మనం వాళ్ళ కిచెన్లు కానీ కిచెన్ షెడ్లు కానీ మన స్కూల్స్ కానీ అదే మాదిరిగా ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం 7,200 కోట్ల రూపాయలతోటి మన సీఎం కేసీఆర్ గారు ఇవన్నీ కూడా మనం అంతా అభివృద్ధి చేసుకుంటున్నాం. దానికి తోడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో సీటు దొరకలేదు. మన గవర్నమెంట్ స్కూల్లో అన్నీ కూడా అడ్మిషన్స్ హౌస్ ఫుల్. అది చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ధీటుగా పెద్ద ఎత్తున మన గవర్నమెంట్ స్కూళ్ళు మన ఉపాధ్యాయులు మన హెడ్ మాస్టర్లు పెద్ద ఎత్తున మనసు పెట్టి వాళ్ళకు 10/10 చాలా పెద్ద ఎత్తున మంచి స్కోర్ తెస్తున్నారు పిల్లలందరినీ కూడా ఆటలల్లో పాటలల్లో స్పోర్ట్స్లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళని 1గా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ సంఘాలకు కూడా ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ కూడా ఫుల్ అడ్మిషన్స్ నో అడ్మిషన్ కిందకి వచ్చినాయంటే ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ధీటుగా మనమే బాగా నడిపిస్తున్నాం. ఉపాధ్యాయ ఇదంతా కూడా క్రెడిట్ అంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే దాని మీద దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకుల పాఠశాలలు తెరిచిండు. పై చదువులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నిరసన చేశారు. ఐఎల్ఓ సిఫారసులను ఆశాలకు వెంటనే అమలు చేయాలని వారు తెలిపారు. కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులు తగ్గించాలని వారు అన్నారు. అనంతరం డిహెచ్ఎంఓకి వారు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాజనర్స్ వెంకట్ గౌడ్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఒకటి రెండు మూడు నాలుగు 14 డిమాండ్స్ ఏదో ఉన్నాయి, దానికి తప్పకుండా మేము పరిగణించి హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, కమిషనర్ దృష్టికి కూడా తీసుకొని విప్రాలను మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా మీకు అందిస్తాం. రెస్ట్ రూమ్ల గురించి కూడా కామారెడ్డి ఏరియా హాస్పిటల్ మేము చెప్పిన సూపరింటెండెంట్ అక్కడ శ్రీనివాస్ ప్రసాద్ కూడా శ్రీనివాస్ ప్రసాద్ కూడా చెప్పినాము. మీరేమైనా ఇబ్బంది ఉంటే అక్కడ నుంచి నాకు మాట్లాడలేదు. ప్రతి ఆశా వర్కర్లకు డబుల్ బెడ్రూములు, ప్రతి ఆశా వర్కర్లకు డబుల్ బెడ్రూములు, ప్రతి ఆశా వర్కర్లకు గుర్తింపు కార్డు కార్డులను, ఆశా వర్కర్లకు అధికారుల వేధింపులు, అధికారుల వేధింపులు, కనీస వేతనాలు, కనీస వేతనాలు, కనీస వేతనాలు,
జిల్లా తలమడుగు మండలంలో సుంకిడి గ్రామంలో రైతు బంధు అధ్యక్షులు గోక జీవన్ రెడ్డి పంట పొలాలను పరిశీలించారు. వ్యవసాయ అధికారులతో కలిసి పలువురు పంట పొలాలను నష్ట తీవ్రతను పరిశీలించారు. పంటలు నష్ట తీవ్రతను పరిశీలించి ఎమ్మెల్యే బాపురావు దృష్టికి తీసుకువెళ్లి మండల రైతులను ఆదుకోవాలని వివరిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్, సర్పంచ్ మహేందర్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు ప్రకాష్, వ్యవసాయ అధికారి ఏవో మహేందర్ పాల్గొన్నారు. గత వారం రోజులుగా మరి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలో భారీ వర్షాలు పడడం జరుగుతున్నది. మరి భారీ వర్షాలతోని తలమడుగు మండల్ లోసుగా భారీ వర్షాలతోని రైతుల పంట నీటి మునగడం జరిగింది. మరి మా మండల్ టీం మా ఏఓ గారు ఏఓస్ అందరూ మరి విలేజ్ వైజ్ క్లస్టర్ వైజ్ పంట నష్టాన్ని పరిశీలిస్తున్నారు. గత వారం రోజుల నుంచి మరి ఏవులు కానీ మా ఏవో గారు కానీ గ్రామ గ్రామాన వెళ్ళి మరి పంటని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే బాపురావు సార్ ఆదేశాల మేరకు మరి ఈరోజు మా మండల్ టీమ్స్గా మేమ్స్గా మరి పంటల్ని పరిశీలించడం జరిగింది. మరి పంటలు బాగా నష్టపోయినాయి రైతులకు. ఎందుకంటే రైతులు విత్తనాలు పెట్టి పంట వేసిన తర్వాతనే మరి భారీ వర్షాలతో నష్టపోవడం జరుగుతున్నది. అదేవిధంగా మరి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాదాపుగా 500 ఎకరాల కంది 500 ఎకరాల సోయాబీన్, 4000 ఎకరాల దాదాపుగా మరి ఇంకా తుట్టి ఇంకా ఏమన్నా ఉండొచ్చు, 4000 ఎకరాల పత్తి నష్టపోవడం జరిగింది. మరి రైతులందరికీ మరి కేంద్ర ప్రభుత్వము దృష్టికి మరి తీసుకుపోయి 10 రోజుల నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టాని కంటే ఎక్కువ స్థాయిలో నీరు వచ్చి ప్రాజెక్టు పైనుంచి పొంగిపొర్లి దిగువకు నీరు ప్రవహించింది. 705 అడుగులు ప్రాజెక్టు స్థాయిలో నీరు ప్రవహించిందని, వరద ఉధృతికి చెట్ల కొమ్మలు, దుమ్ము ధూళి, బురద, టేకు చెట్లు ఎక్కువగా కొట్టుకువచ్చాయని, నీటి ప్రాజెక్టు ప్రవాహం గురించి ప్రాజెక్ట్ గ్రౌండ్ రిపోర్టర్ మా ప్రతినిధి రాజేందర్ అందిస్తాడు. జిల్లాలో పడ్డటువంటి భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికంటే ఎక్కువ నీరు పైనుంచి ప్రవహించింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్, మొన్న పడ్డటువంటి వర్షాలకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికంటే ఎక్కువ వాటర్ వచ్చిందని, సో దానివల్ల ప్రాజెక్టు నుంచి కూడా పైనుంచి కూడా వాటర్ మారిపోయింది సార్. పైనుంచి పనులు బాగా కదా సార్? ప్రస్తుతం ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఎలా ఉంది? 12 తారీఖు అర్ధరాత్రి నుంచి పైనుంచి పడ్డ వర్షాలతోటి కడెం రిజర్వాయర్లో లెవెల్ బాగా పెరిగింది. ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 700 అడుగులు అయితే అది 702 అడుగులు 703 అడుగులు వరకు వచ్చేసిన సమయంలో మేము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము డ్యామ్ని ఎవాక్యుయేట్ చేసాము. చేసి రోడ్డు మీదకి హై లెవెల్ పాయింట్ రోడ్డు మీదకి వచ్చేసాము. స్టాఫ్ అందరూ కూడా డ్యామ్లో ఉన్న ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అవి డిస్కనెక్ట్ చేసి సేఫ్ కండిషన్లో పెట్టి వచ్చేసాము. తర్వాత మళ్ళీ 11 గంటల ఆ ప్రాంతంలో వరద కొంచెం తగ్గుముఖం వచ్చింది. పైన వర్షాలు తగ్గడం వల్ల మరలా మేము 11:30కి డ్యామ్ మీదకి వెళ్ళి పరిశీలించాము. పరిశీలిస్తే డ్యామ్ మీద నుంచి ఆల్రెడీ కొంత నీళ్ళు వెళ్ళటం జరిగింది. అక్కడ మేము పర్సనల్గా వెళ్ళి నేను మా ఎస్సీ గారు ఇద్దరం కూడా ఫోటోలు కూడా తీసుకున్నాము. మళ్ళీ మేము అక్కడ ఉండగానే డ్యామ్ మీద లెవెల్ 705 అడుగులకు వచ్చేటప్పటికి ఇక మేము అందరం కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాము.
ఆ తర్వాత సాయంత్రం వరకు నీటి లెవెల్ ఏం తగ్గలేదు. అది చివరికి 770 అడుగులకు కూడా వచ్చింది. మధ్యలో ఉన్న జర్మన్ గేట్లు 9 గేట్లు ఉంటాయి, ఆ స్కిల్లే 700 అడుగుల లెవెల్లోనే ఉంటుంది. ఆ బ్రిడ్జి, ఆ బ్రిడ్జి పైనుంచి కూడా 7 అడుగుల మేర నీళ్లు ప్రవహించింది. పైనుంచి వరదలు కొట్టుకొచ్చిన చెట్లు, దుమ్ము, ధూళి మొత్తం అంతా, బురద అంతా కూడా ఆ గేట్ల పైన సెటిల్ అయిపోయింది. కొన్ని పెద్ద పెద్ద చెట్లు, టేకు చెట్లు కూడా వచ్చి డ్యామ్. సార్, ఒక గేటు తెరుచుకోవాలని చెప్పారు, దానికి ఏంటి? ఇప్పుడు డ్యామ్కి 18 గేట్లు ఉన్నాయి. 18 గేట్లకి గాను 380,000 క్యూసెక్లు డిశ్చార్జ్ ఉంటుంది. ఈ చిన్న గేటు, ఒక గేటు 12 నెంబర్ గేటు, దాని నుంచి వెళ్ళేది మహా ఉంటే 16,000 కానీ 18,000 కానీ క్యూసెక్లు ఉంటుంది. 18 గేట్లు ఉన్నాయి. 18 గేట్లకి గాను 380,000 క్యూసెక్లు డిశ్చార్జ్ ఉంటుంది. ఈ చిన్న గేటు, ఒక గేటు 12 నెంబర్ గేటు, దాని నుంచి వెళ్ళేది మహా ఉంటే 16,000 కానీ 18,000 కానీ క్యూసెక్లు ఉంటుంది. మనకి వచ్చింది 6.5 లక్షల క్యూసెక్లు వచ్చింది. 707 అడుగులు లెవెల్ వచ్చినప్పుడు ఇన్ఫ్లో 6.5 లక్షల క్యూసెక్లు వచ్చింది. ఈ 6.5 లక్షల క్యూసెక్లకేమో 18,000 క్యూసెక్లకి మనకు అసలు పొంతనేది. 1949లో తయారైన జర్మన్ గేట్ తాలూకు పార్ట్ అది. ఆ పార్ట్కి సమానమైన పార్ట్లు ఇక్కడ దొరికే అవకాశం లేదు. హైదరాబాద్లో వాళ్ళు అతి కష్టం మీద వాళ్ళకున్న మెకానికల్ ఎక్స్పీరియన్స్ బట్టి దానికి అవసరమైన పార్ట్లు తయారు చేసి ఆ బేరింగ్లు అవన్నీ కూడా దానికి పెట్టి 13 తారీఖు మనకు వచ్చేసింది. దాన్ని రెడీ చేసేసి వచ్చేసింది. అసలు అది అంత తొందరగా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫాస్ట్గా దాన్ని చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన టైంకి ఏంటంటే మనకి మొత్తము వాటర్ వచ్చి తగ్గింది 13 తారీఖు సాయంత్రానికి. కానీ ఆ దొంగలు ఇదంతా వచ్చేసి ఆ రూమ్ మొత్తం నిండిపోయింది. అలా 13 తారీఖు మనకు వచ్చేసింది. దాన్ని రెడీ చేసేసి వచ్చేసింది. అసలు అది నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అడవి నుంచి తప్పించుకొని ఉదుప్పి జనావాసాలకు వచ్చి ఊళ్ళో హల్చల్ చేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దుప్పిని పట్టుకున్నారు. అప్పటికే ఆ దుప్పి కాలు విరగడంతో చికిత్స నిమిత్తం వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న సమయంలో ఆ దుప్పి భయాందోళనకు గురై మరణించింది. దీంతో అటవీ శాఖ అధికారులు దుప్పి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మా దవాఖాన ముందే పోయింది. మరి మీరు అప్పుడు మా దవాఖాన ముందే పోయింది. మరి మీరు అప్పుడు మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. గ్రామానికి చెందిన శెట్టి వెంకన్న ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు తదితర సామాగ్రితో పూజలు చేసినట్లు ఆనవాలు కనిపించాయి.
ఉదయానే అలుకు చల్లేందుకు వచ్చిన అతని భార్య అది చూసి భయభ్రాంతులకు గురవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మూఢనమ్మకాలను ఎవరూ ప్రోత్సహించవద్దని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సర్పంచ్ కోరారు. మనకి కెమెరా సీసీ కెమెరానే మనకు కాపలా కాస్తుంది. ఇన్ని ఊర్లు ఉంటాయి, ప్రతి ఊర్లో కానీ చోటు రోజైతే రాడలేదు కదా. మనల్ని మనం చూసుకోవాలంటే కెమెరా పెట్టాలి. అది ఉంటే చేసేవాడు కూడా భయం ఉంటుంది, అందులో రికార్డ్ అయింది కాబట్టి. ఫస్ట్ జరిగేది ఆగిపోద్ది, జరగదు. పొరపాటున జరిగినా కానీ మనం పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది అవునా కదా. దీని గురించి కొంచెం ఆలోచించండి. తలా ఎంత తలా 100-200 ఇంటికి 200-300 వేసుకున్నా మనం పెట్టుకోవచ్చు. అది పెద్ద ఖర్చే కాదు. ప్రతిరోజు ఏదో కేజీ చికెన్ తెచ్చుకుంటాను కూడా అయిపోతుంది. అంటే మన అవసరం నాకు చాలా అవసరం ఈ రోజుల్లో. పాత రోజుల్లో వేరు కానీ ఇప్పుడు పెరిగిన జనాభాని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనం కంట్రోల్ చేయాలంటే సీసీ కెమెరాలు 100% కావాల్సిందే. ప్రతి ఊర్లో కూడా అందరితో మాట్లాడుతున్నాం, కొన్ని కొన్ని అవుతున్నాయి. ఈ ఊర్లో మాత్రం వారం రోజులు అయిపోవాలి. నేను మళ్ళీ వస్తాను, అయిపోవాలంటే సర్పంచ్ గారు అంతకుండా అంటే కొంచెం టెక్నాలజీ లేని రోజుల్లో భయపడే వాళ్ళం. మ్యాజిక్లో చేస్తున్నారండి, వీటికైతే భయపడకండి. ఫస్ట్ మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో పాఠశాలలు బంద్ విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు వీరబాబు కోరారు. విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం అన్న నినాదాన్ని రద్దు చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక వసతులు కల్పించి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. తక్షణమే ఈ డిమాండ్ పరిష్కరించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఊడుగుల శ్రీనివాస్, మండల అధ్యక్షులు సందీప్, డివిజన్ అధ్యక్షులు సాయి, ఉమాకుమారి, సునీత, గౌతమి పాల్గొన్నారు. కళాశాలలో అటెండర్ పోస్టు భర్తీ చేయాలి, వాచ్మెన్ పోస్టు భర్తీ చేయాలి. టాయిలెట్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు విద్యార్థులు. మంచినీరు తాగడానికి మంచినీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. బెడ్చులు ఊడిపోతున్న భవనాలు ఉన్నాయి. లెక్చరర్ పోస్ట్ ఇప్పటివరకు భర్తీ చేయలేదు కాబట్టి కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి అనేకమైన విద్యారంగ సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదు. కాబట్టి ఏదైనా కూడా విద్యా సంస్థల్లో విద్యారంగ సమస్యలు పరిష్కరించడం కోసం జూలై 20వ తారీఖు నాడు విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ బంద్కు సంబంధించినటువంటిది ప్రతి తండా నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు, కార్పొరేట్ విద్యా సంస్థ వరకు కూడా ప్రతి ఒక్క విద్యా సంస్థని బంద్ నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు ఎక్కడైతే స్థానికంగా ఉంటారో ఆ స్థానిక విద్యా సంస్థని మూసివేయడం కోసం మొత్తం ప్రయత్నం జరుగుతాయి. ఈ బంద్ పూర్తి స్థాయిలో బంద్ జరుగుతుంది. కాబట్టి బంద్ చేసినటువంటి తర్వాత జూలై 20వ తారీఖు తర్వాత బంద్ చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, సబితా ఇంద్రెడ్డి గారు కూడా స్పందించకపోతే వచ్చే నెల ఆగస్టు 3వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి విద్యార్థులందరినీ ఏకం చేసి సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాం. ఇట్లు భారత విద్యార్థి ఫెడరేషన్. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేస్తున్న రైస్ పంపిణీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం పక్కా జవాబు పట్టిస్తూ నిరుపేదలకు అడుపు కొడుతుందని చిత్తూరు జిల్లా రామకుప్పం బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 4 నెలల ఉచిత బియ్యాన్ని వెంటనే విడుదల చేసి నిరుపేదలను ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శివరాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాజసింహులు, కార్యదర్శి ఆంజనేయ పాల్గొన్నారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని వెంటనే విడుదల చేయాలి. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని వెంటనే విడుదల చేయాలి. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని వెంటనే విడుదల చేయాలి. జై బీజేపీ, భారత్ మాతాకి జై. కరోనా వచ్చినప్పటి నుండి భారతదేశంలో 80 కోట్ల మంది నిరుపేదలకు ఏదైతే ఉచిత బియ్యాన్ని గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద అన్ని రాష్ట్రాలకు ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర ప్రభుత్వము ఈ ఉచిత బియ్యాన్ని కూడా సరఫరా చేస్తున్నా గత
నాలుగు నెలల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉచిత బియ్యాన్ని ఈ పేద ప్రజలకు ఇవ్వడం లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు మా తరపున విన్నపం చేసుకుంటున్నాము. ఏదైతే మీరు రాజకీయాలు ఉంటే రాజకీయ పక్షాల మధ్య చూపించట కానీ ఇలా మీరు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందేటువంటి నిరుపేదల పొట్ట కొట్టద్దుని మీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గరీబ్ కళ్యాణ్ కింద యోజన కింద వస్తున్నటువంటి ఈ బియ్యము ఒక కేజీ బియ్యాన్ని 38 రూపాయలకు కొని ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించిన పోరాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా ప్రజల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో తీవ్రంగా మా కార్యాచరణని రూపొందిస్తామని తెలియజేసుకుంటున్నాను. భారత్ పతాకీ జై. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి 45 రోజులుగా పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జేపీ వెల్నెస్ ఫౌండేషన్ జయప్రకాష్ కుమారుడు హర్షదీప్ పుట్టినరోజు సందర్భంగా 500 మంది పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు మణి మంజునాథ్, మైనార్టీ నాయకులు అస్లాం రాజు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్, నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్, లైన్ లో రాళ్ళ. హోటల్లో కూడా బర్త్డే చేసుకున్నంత కెపాసిటీ దేవుడు ఇచ్చినాడు వాళ్ళకి, కానీ అది ముఖ్యం కాదని ఈరోజు పేద ప్రజల కోసం, మీకోసం, మీకు ఒక పూటైనా కడుపు నిండుగా అన్నం పెట్టాలని మీరంతా నిండు మనసుతో వాళ్ళ కొడుకుని దీవిస్తారని, ఆయన నిండు 100 అష్ట ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా బతకాలని, మీరు దీవించాలా అనే కోరికతో ఆయన ఇక్కడ అన్నదానం పెట్టినారు కాబట్టి మీరందరూ కూడా మనసులో వాళ్ళు బాగుండాలని కోరుకోండప్ప. హ్యాపీ బర్త్డే టు యూ. లైన్ లో రావాలా? అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్, నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్, లైన్ లో రాళ్ళు. హోటల్లో కూడా బర్త్డే చేసుకున్నంత కెపాసిటీ దేవుడు ఇచ్చినాడు వాళ్ళకి, కానీ అది ముఖ్యం కాదని ఈరోజు పేద ప్రజల కోసం, మీకోసం, మీకు ఒక పూటైనా కడుపు నిండుగా అన్నం పెట్టాలని మీరంతా నిండు మనసుతో వాళ్ళ కొడుకుని దీవిస్తారని, ఆయన నిండు 100 అష్ట ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా బతకాలని, మీరు దీవించాలా అనే కోరికతో ఆయన ఇక్కడ అన్నదానం పెట్టినారు కాబట్టి మీరందరూ కూడా మనసులో వాళ్ళు బాగుండాలని కోరుకోండప్ప. అన్నమయ్య జిల్లా నందలూరు మండల అధ్యక్షులు మేడా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ, ఈఓ, ఆర్డీ సమక్షంలో వృద్ధాప్య పింఛన్ల వివరణ చేశారు. నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందు అతి తక్కువ పింఛన్లు నమోదు అయ్యాయని ఆయన అన్నారు.
దీనిపై సరైన జాబితాను చూపాలని అన్నారు. గడప గడపకు వెళ్లి వాలంటీర్లు అర్హులైన ప్రతి ఉద్యోగికి పింఛన్లు అందజేయాలని ఎంపీడీఓ ఈఆర్డీఓకి ఆయన ఆదేశించారు. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తున్న ఏవన్ టీవీ నెంబర్ వన్ లోకల్ బేస్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు. పగలు రాత్రి.